దైవం ప్రశ్నకు నమస్కారం. చాలామంది అడిగేటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఆడవాళ్ళు వారంలో 7 రోజులు ఉన్నాయి కనుక 7 చీరలు కట్టుకోవాలా, 7 రంగుల చీరలు. ఆ రంగులు నిజంగా అదృష్టాన్ని నిర్దేశిస్తాయా, మన అదృష్టాన్ని మారుస్తాయా? అసలు ఆడవాళ్ళు ఏ రంగుల చీరలు కట్టుకోవాలి, ఏ రంగుల చీరలు కట్టుకోకూడదు? ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నగా మార్చేసేసి దానికి ఒక పెద్ద శాస్త్రాలు కూడా వచ్చేసాయి అనేటువంటి కథనాలు ఈ రోజుల్లో వినడం అనేటువంటి జరుగుతుంది. నిజం చెప్పాలి అంటే స్త్రీ కట్టుకోకూడనటువంటి రంగులు రెండే రెండు. నిత్యము దైనందిక జీవితంలో కట్టుకోకూడనటువంటివి, అసందర్భంగా ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడనటువంటివి ప్లెయిన్గా ఉండేటువంటి నలుపు తెలుపు చీరలు కట్టుకోకూడదు. ఇంకా అంతకు మించి ప్లెయిన్గా ఉన్నటువంటి ఏ రంగు చీరైనా సరే, ఏ పుణ్య స్త్రీ అంటే సువాసినత్వాన్ని కలిగినటువంటి సౌభాగ్యవతి అయినటువంటి ఏ స్త్రీ కూడా కట్టుకోవడానికి అవకాశం లేదు. ఈ రోజులో అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చెప్తే కొడతారు కూడా నన్ను. నేను ఏదో స్త్రీ ద్వేషం అన్నట్టు మాట్లాడేస్తారు. ఏ ప్లెయిన్ చీర అంటే అద్దకము వర్క్ లేనటువంటి, ఒక పువ్వు కానీ తీగ కానీ లేనటువంటి, ఎటువంటి ఒక అందమైనటువంటి డిజైన్ లేనటువంటి, ఒక ముగ్గు లేనటువంటి ప్లెయిన్ శారీస్ వీలైనంత వరకు పుణ్యస్త్రీలు ఎవరు కూడా కట్టుకోవడానికి అవకాశం లేదు. అలా అయితే ఇంకోళ్ళు కట్టుకోవచ్చా, పూర్వశ్వాసులు కట్టుకోవచ్చా అని అడుగుతారు. కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు కట్టుకోకూడదు ప్లెయిన్ శారీస్, అది ఏ రంగైనా కావచ్చు. అసలు కట్టుకోకూడనివి నలుపు తెలుపు చీరలు. ఆ తర్వాత ప్రింట్ ఉన్నటువంటివి, చక్కగా లతలు ఉన్నటువంటివి, ఏ చీరలు ఎక్కువ కట్టుకుంటే బాగుంటుందంటే దీనివల్ల అదృష్టాలు ఏం మారవండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చీరలు కట్టుకోవడం వల్ల, ఆ రంగు చీర ఆ రోజు కట్టుకోవడం వల్ల ఆ గ్రహాధిపతి అనుగ్రహిస్తాడు అని అంటే, నిజంగా ఆ రంగుల చీరలు కట్టుకుని జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా తమ జాతకాన్ని మార్చేసుకోవచ్చు. మరి అందరికన్నా ఎక్కువ కష్టాలు ఆడవాళ్ళకి ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇవన్నీ ఎలాంటివంటే ఒక హేతు మార్గంలో ఆలోచిస్తే వాటికి సరైనటువంటి విశ్లేషణలు ఎక్కడ లేవు. ఊరికే బాగా డబ్బున్న వాళ్ళు ఇవాళ ఈ చీర కట్టుకుందాం, ఇవాళ రేపు ఈ చీర కట్టుకుందాం, ఇలా సరదాగా అనుకుని కట్టుకునేటువంటి ఒక కొత్త కల్చర్ వచ్చేసిందే తప్ప, ఇలా కట్టుకుంటే ఏదో మంచిదిట అనేటువంటి ఒక విషయం, శుక్రవారం వస్తే ఎర్ర చీర కట్టేసుకుందాం, గురువారం వచ్చేస్తే పసుపచ్చ చీర కట్టేసుకుందాం, లేకపోతే శనివారం వచ్చిందంటే నల్ల చీర కట్టుకుందాం, లేకపోతే సోమవారం వచ్చిందంటేనేమో బూడిద రంగు చీర కట్టుకుందాం, ఇలా ఏవేవో చెప్పుకుంటున్నారు. వీటి వల్ల అదృష్టాలు మారవు. ఇంకొకటి, మనకు ఉన్నటువంటి దోషం ఏదైనా ఉంది అంటే దానివల్ల ఆ రంగు చీర వల్ల ఇంకా మన పట్ల నెగిటివ్నెస్ మనుషుల్లో పెరుగుతుంది. అతిగా అట్రాక్టివ్గా ఉండే చీరలు కట్టుకున్నాం అనుకోండి, పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించేటువంటి స్త్రీల పట్ల కూడా ఇతరులకు వ్యామోహం కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి ప్రలోభకారి అయినటువంటి ఏ వస్తువుని కూడా ధరించడానికి అసలు స్త్రీకి హక్కు లేదని చెప్పారు. మనం ధరించేటువంటి ప్రతి వస్తువు, ప్రతి విషయము కూడా భర్తకి నచ్చినదై ఉండాలి. ఆ నచ్చినటువంటి వాటిని కట్టుకుంటూ ఉండాలి. ఇంకా దానిలో ఎటు అడ్డు లేదు, ఆయన కట్టుకోమంటే ఏదైనా కట్టుకోవచ్చు. అది కాకుండా మనం ఒక చీర కట్టుకుంటే ఇవాళ అదృష్టం, ఇవాళ మంచిది అనేటువంటి రంగులు మాత్రం ఏవీ లేవు, గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు మంగళప్రదమైనటువంటి రంగులు మాత్రమే ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే పసుపచ్చ, ఆకుపచ్చ, ఎరుపు, దాంతోపాటుగా ఉన్నంతలో తెలుపు మీద చక్కటి డిజైన్ ఉండి ఎరుపు, గ్రీను, ఆకుపచ్చ, ఇలా రకరకాల రంగులతో ప్రింట్స్ వేసినటువంటి చక్కటి తెల్ల మంచి చీరలు, అలాగే నీలకంఠం, బ్లూలో ఉన్నటువంటి రకరకాల రంగులు ఏవైతే ఉంటాయో, నీలల్లో ఉండేటువంటి షేడ్స్, ఇలాంటి రంగు చీరలన్నీ కూడా చక్కగా మంగళకరమైనటువంటి వాటిగా చూడగానే అబ్బా చాలా బాగుంది అనిపించే కన్నా, అబ్బా ఈ చీర వల్ల ఈ అమ్మాయి ఎంత చక్కగా అందంగా ఉంది అని మనకి చూసి మర్యాదపూర్వకంగా నమస్కరించగలిగేటువంటి చీరలు మాత్రమే కట్టుకోవాలి. అంత అటువంటి చీరల్ని కట్టుకోవడం వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే గౌరవప్రదమైనటువంటి ఒక స్థితి. ఆ గౌరవం ఈ రోజుల్లో స్త్రీలకి తగ్గిపోతుంది కనుక, ఒకప్పుడు బస్సులో స్త్రీలు దేవతామూర్తులు, వారికి చక్కగా వారికి ఉద్దేశించినటువంటి చీటిలో ముందు వారిని కూర్చోబెడదాం, అంతకు మించి ఇంకా వాళ్ళు ఎవరైనా నుంచుని ఉంటే పురుషులు లేచి వాళ్ళకి సీట్లను ఇవ్వాలి అని బస్సులో రాసి ఉండేది. ఇప్పుడు ఏదీ లేదు, ఇద్దరు సమానం అన్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అంటే స్త్రీలను కూర్చోబెట్టమని కాదు, వాళ్ళని అవమానించకుండా ఉంటే చాలు. అటువంటి అవమానించేటువంటి స్థితిగతులు కూడా వచ్చేసినటువంటి రోజులు కనుక మనం సమాజంలో సాధించాల్సింది గౌరవప్రదమైనటువంటి ఒక స్థితి. అది ఆర్జన వల్ల రాదు, మనం కట్టుకునేటువంటి వేషభాషల వల్ల వస్తుంది. కనుక కట్టుకునేటువంటి చీర చక్కగా శ్రద్ధగా కట్టుకోండి. అందంగా కనపడాలనేటువంటి ఉద్దేశంతో కాకపోయినా గౌరవప్రదంగా ఉండేటువంటి చీరలు మాత్రం చక్కగా కట్టుకోండి. చక్కగా జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఎవరైనా సరే మనల్ని చూసి అమ్మాని సంబోధించగలిగేటంత స్థితిలో మనం ఉంటే ఎవ్వరికి కూడా ఎటువంటి ఆపదలు కూడా మగవాళ్ళ వల్ల వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక జాగ్రత్తగా పరిశీలించండి. ఆడవాళ్ళ కోపం వచ్చినా సరే, చిన్నపిల్లలు అంతకన్నా వ్యతిరేకించినా సరే, ఈ విషయం ఈ సభాముఖంగా తెలియచేయడం అనేటువంటిది ఒక కర్తవ్యంగా భావిస్తూ చెప్పినటువంటి విషయం కనుక ప్రతి వాళ్ళు చక్కగా విని జాగ్రత్తపడి మన జీవితాన్ని బాగు చేసుకునేటువంటి రోజుల వైపుకు ముందడుగు వేద్దాం. వచ్చే ఎపిసోడ్లో ఇంకా చక్కటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు
సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.